हेलो फ्रेंड्स, रूपस किचन हब की स्वागतम। फ्रेंड्स, ई रोज नेनु मीकु पालकूर तो पलाव चेसि चूपिस्तानु। मरी दानि कोसम मुंदुगा 4 कट्टल पालकूरनु मंचिगा क्लीन चेसि पेट्टुकोवाली। इप्पुडु क्लीन चेसि पेट्टुकुन्न पालकूरलो वाटर पोसुकोवाली मुनिगेला। चूसारा ई विधंगा वाटर पोसुकोनि स्टव मीद पेट्टुकोनि 4 निमिषालु बॉयल चेयाली। బాయిల్ అయిన పాలకూరను మిక్సర్ జార్లో వేయాలి। అందులో 5 పచ్చిమిరపకాయలను కట్ చేసి వేసుకోవాలి। అలాగే 1/2 టీస్పూన్ salt, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి। పాలక్ ప్యూరీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్। ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి। ఆయిల్ వేడవగానే అందులో దాల్చిన చెక్క, 2 లవంగాలు, అలాగే 1/2 టీ స్పూన్ సాజీరా వేసి ఫ్రై చేయాలి। అలాగే పచ్చిమిరపకాయ ముక్కలను కూడా వేసి ఫ్రై చేయాలి। 1 కప్ కట్ చేసిన ఆనియన్ ముక్కలను కూడా వేసి అన్నీ మంచిగా మిక్స్ అయ్యేలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి। అందులో 1/2 కప్పు పచ్చి బఠానీ, అలాగే 1/2 కప్ కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలను కూడా వేసి అన్నీ మంచిగా కలిసేలా మిక్స్ చేయాలి। అలా కొద్దిసేపు ఫ్రై చేసుకొని 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి। అలా కొద్దిసేపు ఫ్రై చేయాలి। క్యారెట్ ముక్కలు అలా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు అందులో మనం తయారు చేసి పెట్టుకున్న పాలకూర ప్యూరీని కూడా వేసి కలుపుకోవాలి। అలా ఒక 2 మినిట్స్ ఫ్రై చేశాక టేస్ట్కి సరిపడ salt 1 టీ స్పూన్, ధనియా పౌడర్ 1 టీ స్పూన్, జీరా పౌడర్ 1 టీ స్పూన్, గరం మసాలా పౌడర్ వేసి అన్నీ మిక్స్ అయ్యేలా మంచిగా కలిపేసుకోవాలి। అలా కొద్దిసేపు ఫ్రై చేయాలి। ఆయిల్ అంతా పైకి తేలుతుంది। చూసారా ఫ్రెండ్స్, ఈ విధంగా ఫ్రై అయ్యాక అందులో మనం ముందుగానే కుక్ చేసి పెట్టుకున్న రైస్ని వేసి కలుపుకోవాలి ఫ్రెండ్స్। చూసారా ఫ్రెండ్స్, పాలకూర పులావ్ రెడీ అయిపోయింది। టేస్టీ టేస్టీ పాలకూర పులావ్ ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది। అలాగే ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేశాను। నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।